నమస్కారం, ఈఈ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా 1983 నుండి 2002 వరకు విశిష్ట సేవలు అందించి తదుపరి బదిలీపై అదే గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు ప్రధానోపాధ్యాయులుగా 2005 వరకు సేవలు అందించి తదనంతరం LFLHMగా పదోన్నతిపై మండలంలో పులగొత్త గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు 2009 వరకు సేవలు అందించి తదుపరి బదిలీపై కుతుకులూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ఆదర్శ పాఠశాల నందు విశిష్ట సేవలు అందిస్తూ 2014 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది 1989 నుండి 2016 వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ కుతుకులూరు నందు NCC గెజిటెడ్ ఆఫీసర్గా విధులు నిర్వహించి పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల ఉన్నతికి కృషి చేసి విద్యార్థుల హృదయాలలో సుస్థిరతానం పొందిన గుండపు నీడి వీర్రాజు మాస్టర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, వారి సేవలతోనే తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు దగ్గర చదువుకున్న విద్యార్థులు శ్రీకాకుళం అడిషనల్ SP తేతలి పనసారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కర్రి రామగోపాల్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వీరు మాట్లాడుతూ, దాదాపు 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి సమాజంలో వ్యక్తిగతంగా నిజాయితీగా పనిచేసిన వీర్రాజు మాస్టర్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి విజయకుమారి, MPP ఉమామహేశ్వరి, మాజీ సర్పంచ్ సత్య సూర్య బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ CH ఆదినారాయణమూర్తి, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలకు, మరి వేదిక ముందు అనేక మంది ఆశీనులైన మహిళా మండలకు, పాత్రికేయ మిత్రులకు, కుతుకులూరు హృదయాన్ని ఆవిష్కరిస్తూ కుతుకులూరులో బాగా పనిచేసే వాళ్ళకి ఏ స్థాయిలో గౌరవం దక్కుతుంది అని తెలియజెప్పడానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్న ఈ సత్కార కార్యక్రమం. మాస్టర్ కష్టపడి పనిచేశారు, ఆయన అందరూ గుండెల్లో పెట్టుకున్నారు, ఆ గుండెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమనంతటిని. సమయం ఆసన్నమైందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను అసలు గురువు అంటే ఏంటి అని అర్థం చూస్తే, అద్వైతకర ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో గురువుకి అర్థం అనేది ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు, డిస్ట్రాయర్ ఆఫ్ డార్క్నెస్, చీకటిని తొలగించేవాడు గురువు అని ఈ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మాస్టర్ కూడా అన్ని స్కూల్స్కి వెళ్ళాను, మన ఊరు స్కూల్స్లో అన్నీ చూశాను, అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ స్కూల్లో గోడల మీద అది రాసి ఉన్నాయి, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, అంటే తల్లి తండ్రి వీళ్ళతో పాటు సమాన స్థాయి కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఎవరంటే గురువు. తల్లి తండ్రి మనల్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకొస్తే, గురువు అనేవాడు ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనల్ని విజ్ఞాన ప్రపంచంలోకి తీసుకెళ్ళి మనం అనుకున్నటువంటి ఎత్తుల్ని సాధించడానికి, విజయాన్ని సాధించడానికి తోడ్పడేటువంటి ఒక గొప్ప వ్యక్తి. దండం దశగుణం భవి అనే సూక్తిని సారపుతో పాటిస్తూ ఉండేవారు. బహుశా ఇప్పుడు పాటించట్లేదేమో, అలా పాటిస్తే పరిస్థితులు మారినాయి కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. చాలామందికి సారు ఒక దృక్పథాన్ని నిర్దేశించటం, అదేవిధంగా చక్కగా నడిపించటం జరిగింది. మాకు రోజువారీగా ఏ రోజుకు ఆ రోజే పాఠాలు ఇస్తూ, తప్పనిసరిగా మరుసటి దినం రోజునే అవి అప్పగించేలా బాగా ఒత్తిడి చేసేవారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి యాంటిసిపేటరీ యాంగ్జైటీ అనేది మాకు ఉండేది అప్పట్లో. కాబట్టి ఎప్పటికప్పుడే చదవటం, పుస్తకాన్ని అలా చేతులకి అంటుకుపోయేలాగా అధ్యయనం చేయడం జరిగేది. ప్రాథమిక స్థాయిలో, హై స్కూల్ స్థాయిలో మరి గురువులు చేసేది ప్రాథమికంగా
ఇలాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. పుత్తుకూరుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ చుట్టుపక్కల ఏ గ్రామాల్లోని లేని విధంగా ఈ గ్రామం నుంచి ముగ్గురు అత్యున్నత స్థానాలకు ఎదగడం జరిగింది. సివిల్ సర్వీసెస్లో ఇద్దరు, మా ముందు జనరేషన్లో ఎన్విఎస్ రెడ్డి గారు, ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ సివిల్ సర్వీసెస్లో ఐఆర్ఎస్ సాధించి ఇవాళ ఒక ప్రముఖమైన స్థానంలో హైదరాబాదు మెట్రో రైల్ ఎండీగా ఉండడం జరిగింది. మా తర్వాత జనరేషన్లో మరి సివిల్ సర్వీసెస్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో స్థానం సాధించి ఇవాళ రామ్ గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా హైదరాబాద్లో వారు ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ వన్ సర్వీస్లో స్థానం సంపాదించి పనసారెడ్డి గారు ఇవాళ అడిషనల్ ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఏ గ్రామాల్లోని కూడా ఒకే గ్రామం నుంచి ఇంతమంది అధికారులు ప్రముఖమైన స్థానంలో ఉండడం అనేది జరగలేదు. అది కుదుకులోకే సాధ్యపడింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఉన్నా. ఇటువంటిది ప్రముఖంగా జరుగుతుంది అనేది అంటే వారిని తీర్చిదిద్దిన గురువుల యొక్క కార్యదక్షతకి నిదర్శనంగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ మరి పుత్తులూరు హై స్కూల్కి సంబంధించి నేను కూడా ఈ పుత్తులూరు హై స్కూల్ స్టూడెంట్. నేను 1975-80 కాలంలో ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుకోవడం జరిగింది. అప్పుడు స్కూలు శివాలయం ఎదురుగా ఉండి ఇప్పుడు డిస్మాంటిల్ చేసిన ప్రాంతం అది నా స్కూలు. చివరిలో మేము బయటకు వెళ్ళేటప్పటికీ ఈ హై స్కూల్ స్టార్ట్ అవ్వడం, చివరి సంవత్సరం కొద్ది కాలం మాత్రమే మేము ఇందులో చదువుకోవడం కూడా జరిగింది. గారు తెలియజెప్పడం జరిగింది, అజ్ఞానాన్ని తొలగించే మనకి జ్ఞానాన్ని నింపి మన జీవితాన్ని వెలుగుతో నింపి మన జీవితానికి ఒక దారి చూపించే వ్యక్తి గురువు. అటువంటి మహోన్నత స్థానం గురువుకి మన వైదిక సిద్ధాంతం భారతీయ సంస్కృతి ఇచ్చింది. దాన్ని నిలబెడుతూ అనేక మంది మన పురాణ కాలం నుంచి తీసుకుంటే అనేక మంది గురువులు ఆ స్థానాన్ని నిలబెట్టి మనందరికీ ఆదర్శంగా నిలవడం కూడా జరిగింది. అటువంటి వాళ్ళలో ఇవాళ ప్రముఖమైన వ్యక్తి శ్రీ వీర్రాజ మాస్టర్. మరి వీర్రాజ మాస్టర్ యొక్క క్రమశిక్షణ కానీ ఆయన పంక్చువాలిటీ కానీ ఏ విధంగా ఉంటుంది అనేది మరి అటు ఉపాధ్యాయ సంఘం నాయకులు నరసారెడ్డి గారు కానీ ఇటు వారి శిష్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ మనకు వివరించడం జరిగింది. ఏ అక్షరం దిద్దినా ఆ గురువే కనిపిస్తాడు, ఏ రాత రాసినా ఆ గురువే కనిపిస్తాడు, ఏ మాట మాట్లాడినా గురువే కనిపిస్తాడు. కబీర్దాస్ అంటాడు ఒక మాట, దేవుడు గురువు కలిసి నడిచొస్తే నేను గురువుకే నమస్కారం చేస్తాను దేవుడికి తర్వాత. అదేమయ్యా, దేవుడు గొప్పవాడా గురువు గొప్పవాడా? మరి దేవుడు అడుగుతాడు కదా నాకెందుకు దండం పెట్టమని. నాయనా, నువ్వనేవాడు ఒకడు ఉన్నావని నీకు దండం పెట్టాలని చెప్పినవాడు నా గురువు, అందుకే ఆయనకి ముందు దండం పెట్టాలి, తర్వాతే నీకు నమస్కారం. అలాంటి గురుస్థానాన్ని పదిలపరిచిన వాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన యొక్క దివ్య చిత్రపటం ముందు జ్యోతుల్ని వెలిగిస్తూ ఉన్నారు మన ప్రీతమ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సత్య సూర్యరామారెడ్డి గారు వంటి పెద్దలు. అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అంటే చీకటిక, చీకటిని తొలగించడానికి ఏ ఆయుధాన్ని వాడాలి? బాణం నోట మాట రావడం లేదు. ఇంకా నా డ్యూటీ నేను చేసాను, అంత మించి చేసింది ఏం లేదు. పైగా ఉప్పు కూడా చాలా చక్కటి జీతాలు తీసుకుంటూ మా విధులు నిర్వర్తించాను. కానీ నా రిటైర్మెంట్ సందర్భంగా ఇంత ఘనమైన రీతిలో సన్మానించడం చాలా అద్భుతం, అమోఘం. నా జన్మ ఫలించిందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. నేను 1983 అక్టోబర్ 7వ తారీఖున సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఆర్డర్స్ అందుకుని ఆ రోజుల్లో పోస్టులు వచ్చేవి
పది గంటలకే పోస్ట్మ్యాన్ వచ్చి ఒక కవర్ చేతిలో పెడితే చూసేటప్పటికి పుత్తులూరు హై స్కూల్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా పోస్టింగ్ అవుతుంది. ఆ కవర్ జీవులు పెట్టుకుని తల్లిదండ్రులు చెప్పి సైకిల్ తీసుకుని బయటకు వచ్చాను. శ్రీ కమలంపూడి సూర్యరెడ్డి గారు ఎంపీటీసీ వారిని వచ్చి ఎక్కువ టైం తీసుకోవద్దు, 2 నిమిషాల నుంచి తీసుకోవద్దు, నేను వెనకాలే ఉంటాను, కొంచెం స్పీడ్ అప్ చేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు పరిచయం మాస్టర్ని అభినందించారు, ప్రత్యేకంగా సత్కారం చేశారు, మరి ఇప్పుడు దుశ్యాలతో సత్కారం చేశారు విజయలక్ష్మి మేడం గారు, సిఆర్పి నాగరాజు గారు, కంప్యూటర్ ప్రెసిడెంట్ రాజా రమేష్, ఐఆర్పి నాయుడు గారు, సత్యనారాయణ గారు.